వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గురువారం ఏసీబీ డిఎస్పీ రమణామూర్తి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. ఆలయంలోని అన్నదాన సత్రం, ధర్మశాలలు, లడ్డు తయారీ అమ్మకం, గోదాం, ఆడిట్ తదితర విభాగాల్లో సోదాలు నిర్వహించారు. ఆలయంలోని పలు రికార్డులను అధికారులు పరిశీలించారు. అనేక ఆరోపణల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ ఈరోజు ఏసీబీ కరీంనగర్ ఆకస్మిక దాడి చేయడం జరిగింది. ఆకస్మిక తనిఖీ డిఎస్పీ ఆధ్వర్యంలో మా ఇన్స్పెక్టర్లు, మా సిబ్బంది మరియు తూనికల కొంకల శాఖ మరియు ఆడిటర్ మరియు ఫుడ్ సేఫ్టీ శానిటేషన్ విభాగాల అధికారులతో కేంద్రం కూడా క్షుణ్ణంగా తనిఖీ కోసము ఈరోజు రావడం జరిగింది. అన్ని విభాగాల్లోనూ రికార్డును తనిఖీ చేసి మేము మన అమృతవకాలు పట్టిన విషయంలో ప్రభుత్వానికి ఒక నివేదికను పంపిస్తాము. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతాం.